హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హిమట్ బాగున్నారండి అందరూ నేను చాలా చాలా బాగున్నాను చూస్తున్నారు కదా ఈ బోట్ నెక్ స్టైలిష్ డిజైన్ వచ్చేసి ఎలా కటింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలి అనేది చూడబోతున్నాము కింది వైపున ఒక 1 ఇంచ్ మనం గ్యాప్ వదిలాలి అంటే మార్జిన్ కోసం స్టిచ్చెస్ కోసం పై వైపున ఒక లైన్ డ్రా చేయాలి ఇది వచ్చేసి నాకు బొకరం పీస్ ఈక్వల్గా లేదండి అందుకని ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాము నెక్ విడ్త్ వచ్చేసి 5.2 లైన్స్ తీసుకున్నామన్నమాట ఫ్రంట్ మనం 5 ఇంచెస్ తీసుకున్నప్పుడు బ్యాక్ ఒక 2 లైన్స్ ఎక్స్ట్రా తీసుకుంటే ఫ్రంట్ అనేది పైకి ఇలా ఒబ్బెత్తుగా లేకుండా నీట్గా వస్తుందన్నమాట అది ఒక టిప్ ఇక్కడ 2.5 ఇంచ్ దగ్గర ఇలా మనం మార్క్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇలా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి బోట్ నెక్ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి కట్ చేస్తున్నప్పుడు ఒకసారి గమనించండి ఇలా బోట్ నెక్ దగ్గరికి మిడిల్ దగ్గరికి వచ్చాక కింది వరకు అంటే 7 ఇంచెస్ వరకు ఇలా స్ట్రైట్గా కట్ చేశాను అంతే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా కట్ చేశాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసి చుట్టూతో కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి ఇది వచ్చేసి మిడిల్ మార్క్ ఇలా మిడిల్ మార్క్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి 5.2 లైన్స్ అలాగే అటువైపుకి కూడా 5.2 లైన్స్ ఉండేలాగా మనం మార్క్ చేసుకొని ఇందాక మనం రెడీ చేసుకున్న ఈ క్యాన్వాస్ని అంటే బుకరం పీస్ని తెచ్చి ఇలా మిడిల్ మార్క్ దగ్గర నీట్గా సెట్ చేసుకొని పిన్స్ అన్నీ పెట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగ ఇప్పుడు చుట్టూతో స్టిచ్ అనేది చేసుకోవాలి మనకి ఇక్కడ బోట్ నెక్ మిడిల్లో ఈ కార్నర్ చూసారా ఈ షార్ప్ కార్నర్ ఎలా వస్తుంది ఏంటి అని అనేది ఇప్పుడు చెప్పబోయే టిప్ అన్నమాట అస్సలు మిస్ చేయకండి ఇలా థ్రెడ్ తీసుకోవాలి ఆల్రెడీ నేను ఈ షార్ప్ కార్నర్ గురించి ఒక వీడియో చేశానండి అది లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా ఇంకొకసారి చెక్ చేయండి మీరు హ్యాండ్స్ డిజైన్లో ఉందన్నమాట ఇలా థ్రెడ్ తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఇలాగ అంటే నీడిల్కి టచ్ అయ్యేలాగా ఇలా పెట్టాలన్నమాట థ్రెడ్ని ఒక్కటంటే ఒక్క స్టిచ్ మాత్రమే వేయాలి వేసి ఈ థ్రెడ్ని మళ్ళీ వెనక్కి తీసుకొని ఇలాగ ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఇలా వెనక్కి ఈ థ్రెడ్ని జరిపేసేయాలన్నమాట ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదండి చాలా ఈజీగా షార్ప్ ఎడ్జ్ వచ్చేస్తుంది అస్సలు బిగినర్స్ కూడా ఎంత మటుకు ఈ కష్టం అనేది లేకుండా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారనమాట షార్ప్ ఎడ్జ్ వస్తుంది నీట్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇదిగోండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా షార్ప్ ఎడ్జ్ ఎలా రావాలి అంటే ఇదిగోండి ఇలా అదే మనము లైక్ అలాగే స్టిచ్ చేస్తూ వెళ్తే ఈ షార్ప్ ఎడ్జ్ అనేది నీట్గా రాదనమాట ఈ థ్రెడ్ని పట్టుకొని వెనక్కి లాగితే ఇది కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత లాగితే ఆ షార్ప్ ఎడ్జ్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను చూడండి వీడియో క్లిప్ వస్తుంది ఇదంతా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర అలాగే చుట్టూతా ఇలా మనకి కచ్చులు పెట్టుకోవాలి ఇలా కచ్చా అంటారు కచ్ అంటారు ఎలా అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారండి చెప్పేది ఏదైనా ఒకటే తీరి అనమాట బాగా నీట్గా స్టిచ్ చేసుకోవాలనే కదా అంతే ఇదిగోండి చూస్తున్నారు కదా షార్ప్గా ఎంత బాగా వచ్చిందో మీరే ఒకసారి గమనించండి ఇలా మనం ఫినిషింగ్ ఇచ్చామంటే ఎప్పటికీ కస్టమర్స్ తిరిగి తిరిగి రిపీట్గా వస్తుంటారండి మన ఫినిషింగ్ కోసము ఎప్పటికీ కూడా ఇష్టపడతారన్నమాట ఇలాంటి ఫినిషింగ్తో మనం స్టిచ్ చేసుకుంటే నెక్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ బో ఎలా కట్ చేశాను ఎలా స్టిచ్ చేశాను అనేది ఆల్రెడీ నేను పోయిన వీడియోలో చేశానన్నమాట అందుకే నేను మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయట్లేదు ఈ బోని ఎలా తయారు చేశాను ఏంటి ఇదంతా కూడా ఆ లింక్ వచ్చేసి నేను కింద బాక్స్లో ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఇలా నీడిల్తో స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ నెక్ కోసం మనము 2 బోల్ వాడాము పైన ఒకటి అలాగే మిడిల్లో ఒకటి నా ఈ ఛానల్లో టైలరింగ్ సంబంధించిన స్టిచ్చింగ్స్ కటింగ్స్ అన్నీ ఉంటాయండి అలాగే క్రాఫ్ట్ వీడియోస్ కూడా చేస్తుంటాను నా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి